హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. ఈ సంవత్సరం మొదటి ఆరంభంలోనే బ్లాక్ బాస్టర్గా నిలిచింది రంగస్థలం సినిమా. ఈ చిత్రంతో రామ్ చరణ్ అగ్రస్థానాన్ని అధిరోహించాడనే చెప్పవచ్చు. రామ్ చరణ్ నటనకు రంగస్థలం చిత్రానికి ప్రతి ఒక్కరూ నీరాజనాలు పలుకుతున్నారు. దాదాపుగా ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇక రంగస్థలం చిత్రం మాస్ ప్రేక్షకులనే కాదు, క్లాస్ ప్రేక్షకులను, ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూడదగ్గ సినిమా అనేసి నిరూపించింది రంగస్థలం. ఇక ఈ సినిమాను కొనుక్కున్న ప్రతి బయ్యర్ కూడా అత్యధిక మొత్తంలో లాభాలను అందుకున్నారు. అటు ఓవర్సీస్ నుంచి ఇటు డొమెస్టిక్ బయ్యర్ వరకు ప్రతి ఒక్కరూ మంచి లాభాలను అందుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి వరల్డ్ వైజ్గా 200 కోట్ల గ్రాస్ వచ్చిందన్న టాకు ఆల్రెడీ వినిపించిన విషయం తెలిసిందే. అయితే కేవలం 200 కోట్ల గ్రాస్ అని కాకుండా వివరంగా పోస్టర్ వేయాలనేసి చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ చిత్రాన్ని మిగిలిన భాషలలో డబ్ చేయాలనేసి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా రంగస్థలం చైనా గడ్డ మీద కూడా అడుగు పెట్టబోతుంది అనేసి తాజా సమాచారం. చైనా భాషలోకి ఈ సినిమాను డబ్ చేసే పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయట. చైనాతో పాటు తమిళ్, మలయాళం, హిందీలో కూడా డబ్బింగ్ చేయాలనేసి భావిస్తున్నారట. త్వరలోనే ఆయా భాషల్లో విడుదల చేసేందుకు మైత్రి మూవీస్ సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమా విడుదల ద్వారా మైత్రి మూవీస్ విడుదలకు ముందే 25 కోట్లకు పైగా లాభం చేసుకుంది. పైగా కొన్ని ఏరియాలు తామే ఉంచుకోవడం ద్వారా మరింత లాభాన్ని పొందారు. ఇక ఇప్పుడు మిగతా భాషల డబ్బింగ్ ద్వారా మరింత లాభం వచ్చే అవకాశం కనపడుతుంది. మొత్తానికి రంగస్థలంతో ప్రతి ఒక్కరికి కాసుల పంట పండుతుందనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్ను తెలియజేయండి.